నామంలో ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఒక పాట పాడుకుని మెసేజ్లోకి వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, నీ పరిశుద్ధ పదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువ. గడిచిన కాలం అంతా కూడా కాచి కాపాడి మరొక దినం అనుగ్రహించి ఈ ఉదయకాల సమయంలో ఈ టీవీ ఛానల్కు నడిపించిన విధానాన్ని బట్టి మీకు కోట్లాది కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు. ఈ 10వ ఎపిసోడ్ మాట్లాడుతూ ఉండగా ప్రభువ, నీ పరలోకపు జ్ఞానంతో నన్ను నింపండి, నీ శక్తి చేత నింపండి, ఆత్మచేత నడిపించండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీ నడిపింపును, మీ సహాయాన్ని మాకు దయచేయండి. పాటల్లో ఉండండి, వాక్య భాగంతో నీవు నాతో మాతో ప్రజలందరితో మాట్లాడి మీ నామానికి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు తెచ్చుకోమని మా రక్షకుడు, నీ ప్రియకుమారుడు ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. యేసునాదా దేవా, వందనాలు రాజా, వందనాలు రాజా, ది రాజా నీకే వందనాలు, రవికుటి తేజ నీకే వందనాలు, రాజాది రాజా నీకే వందనాలు, రవికుటి తేజ నీకే వందనాలు. యేసునాదా దేవా, వందనాలు రాజా, వందనాలు రాజాది రాజా నీకే వందనాలు, రవికుటి తేజ నీకే వందనాలు, రాజాది రాజా నీకే వందనాలు, రవికుటి తేజ నీకే వందనాలు. పాపిని కరుణించి ప్రాణదానమిచ్చావు, పరమా జీవమిచ్చి పరలోక రాజ్యమిచ్చి, పాపిని కరుణించి ప్రణదనమిచ్చావు, పరమా జీవమిచ్చి పరలోక రాజ్యమిచ్చి, 12 గుమ్మముల పట్టణమే నాకు కట్టబెట్టినావా, రాజాది రాజా నీకే వందనాలు, రవికుటి తేజ నీకే వందనాలు, రాజాది రాజా నీకే వందనాలు, రవికుటి తేజ నీకే వందనాలు. నీచుని ప్రేమించి నీ ప్రాణమిచ్చావు, నీ నీతి నాకిచ్చి నిత్య రాజమిచ్చావు, నీచుని ప్రేమించి నీ ప్రాణమిచ్చావు, నీ నీతి నాకిచ్చి నిత్య రాజమిచ్చావు, నీ నీతి నీ రాజ్యం నిండైన నా భాగ్యమే, రాజాది రాజా నీకే వందనాలు, రవికోటి తేజ నీకే వందనాలు, రాజాది రాజా నీకే వందనాలు, రవికోటి తేజ నీకే వందనాలు. యేసునాదా దేవా, వందనాలు రాజా, వందనాలు రాజాది రాజా నీకే వందనాలు, రవికోటి తేజ నీకే వందనాలు. హీనుని దీవించి గనునిగా చేశావు, నిరుదిరమే కాచి నరుణము తీర్చావు, హీనుని దీవించి గనునిగా చేశావు, నిరుదిరమే కాచి నరుణము తీర్చావు, నచల్లనయ్యా నాన్న నీవే నా యేసయ్యా,
రాజాది రాజానికే వందనాలు, రవికోటి తేజానికే వందనాలు, రాజాది రాజానికే వందనాలు, రవికోటి తేజానికే వందనాలు. యేసునాదా దేవా వందనాలు, రాజా వందనాలు, రాజాది రాజానికే వందనాలు, రవికోటి తేజానికే వందనాలు. కన్ను మిన్ను కానకుండా నిన్ను విడిపోయాను, చిన్న బూచుకోకుండా నన్ను సమకూర్చావు. కనుమిన్ను కానకుండా నిన్ను విడిపోయాను, చిన్న బూచుకోకుండా నన్ను సమకూర్చావు. నీ మనసే వెన్నయ్యా నాకన్న తండ్రినా యేసయ్యా, రాజాది రాజానికే వందనాలు, రవికోటి తేజానికే వందనాలు, రాజాది రాజానికే వందనాలు, రవికోటి తేజానికే వందనాలు. యేసునాదా దేవా వందనాలు, రాజా వందనాలు, రాజాది రాజానికే వందనాలు, రవికోటి తేజానికే వందనాలు, రాజాది రాజానికే వందనాలు, రవికోటి తేజానికే వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామమునకు స్తోత్రం కలుగునుగాక. నడుచుకొనిడి అంశం, నడుచుకొనిడి. అసలు మనం ఎక్కడ నడుస్తున్నాం, ఎందులో నడుస్తున్నాం, ఎటువైపు వెళ్తున్నాం? అంశం నడుచుకొనిడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, ప్రేమ కలిగి నడుచుకొనిడి. మొదటి పాయింట్, ప్రేమ కలిగి నడుచుకొనిడి. ఈ అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న సంఘస్థులకు లేఖ రాశాడు. క్రీస్తు మనుషులను ప్రేమించి పరిమళ వాసనగా ఉండటానికి మన కోసం తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. అలాగే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి అన్నాడు. ఎఫెసీలో ఉన్న సంఘస్థులకు అపోస్తలుడైన పౌలు లేఖ రాశాడు. ఏమనంటే, క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ సువాసనగా ఉండటానికి మన కోసం తన్ను తాను అప్పగించుకున్నాడు, దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. బలైపోయాడు, ఆయన ప్రాణాన్నే బలిగా అర్పించాడు, నీ కోసం, నా కోసం, మనందరి కోసం, ప్రజలందరి కోసం. కనుక మనము ప్రేమగా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నడుచుకోమన్నాడు. ఇప్పుడు ప్రేమలో కొదువైపోయింది. భార్య అంటే భర్త కొంటల ప్రేమ, తల్లిదండ్రులు అంటే పిల్లలు కొంటలేదు ప్రేమ. వృద్ధాప్యం ఉన్నప్పుడు తల్లిదండ్రులని చూడట్లా, తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటల పిల్లలకి. అందుకని ఇక్కడ ఎఫెసీయులు ఉన్న సంఘస్థులకి రాశాడు, మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నడుచుకోండి అని చెప్పాడు. ఎందుకంటే క్రీస్తు నీ కోసం, నా కోసం బలి అయిపోయాడు, ప్రాణాన్ని అప్పగించాడు సిలువు మీద. కనుక ఆయన మన కోసం తన ప్రాణాన్ని వెలగా పెట్టాడు. కనుక మనం ఒకరి ఎక్కడ ఒకరు ప్రేమ కలిగి నడుచుకోమని చెప్పాడు. ఇప్పుడు ప్రేమ కొదువైపోయింది. భర్త అంటే కొంతమంది భార్యలు భర్తను ప్రేమించట్లా, భర్తలు భార్యలను ప్రేమించట్లా, తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించట్లా, పిల్లలేమో తల్లిదండ్రుల్ని ప్రేమించట్లా. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తల్లిదండ్రుల్ని చూడకుండా వెళ్ళి వృద్ధాశ్రమంలో పడేసేస్తున్నారు. ఎందుకంటే తల్లి కనిపించిన తల్లిదండ్రులు వాళ్ళకి భారం అయిపోతున్నారు. అందుకని మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నడుచుకోమని చెప్పాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు. ఎఫెసీ సంఘానికి ఒక లేఖ రాశాడు. క్రీస్తు మనుషులను ప్రేమించి పరిమళ వాసనగా ఉండటానికి మన కోసం తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. అలాగే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి అన్నాడు. ఒకరి ఎడల ఒకరు ప్రేమ చూపించుకోండి. నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమించమన్నాడు. మనం ఏం చేస్తున్నామని, పొరుగువాని ప్రేమించలేకపోతున్నాం, పొరుగువాని ప్రేమించలేకపోతున్నాం, పొరుగువారికి సహాయపడలేకపోతున్నాం.
అందుకనే మనం ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండాలి, అన్నదమ్ముల మీద ప్రేమ ఉండాలి, సహోదరుల మీద ప్రేమ ఉండాలి, మరి ఇతరుల సంఘస్థులను ప్రేమించాలి. ఒక సంఘం అంటే ఒక సంఘానికి పడదు, వాళ్ళు ఆ సంఘం మాది ఈ సంఘం అని చెప్తారు. భేదాలు భేదాలతో ఉంటున్నారు. అందుకనే భేదాలు లేకుండా మనం నడుచుకోవాలి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నడుచుకోమన్నాడు మొదటి పాయింట్. అలాగే ఎఫెసీ పత్రిక 5:1 రెండో పాయింట్, దేవుని పోలి నడుచుకొనిడి కాబట్టి మీరు ప్రియులైన పిల్లల్లా దేవుని పోలి నడుచుకోండి అన్నాడు. పిల్లల మనసు ఎలా ఉంటుందో మీ మనసు కూడా అలా ఉండాలన్నాడు. పిల్లలు ఏం చేస్తారంటే చిన్న వయసులో ఉన్న పిల్లలు వాళ్ళని కొట్టినా మళ్ళీ మన దగ్గరికి వచ్చి కౌగిలించుకుంటూ ఉంటారు. పిల్లలు వాళ్ళకి ద్వేషం, అసూయ, మచ్చరం ఏమీ ఉండవు, కోపం ఇలాంటివి ఏమి ఉండవు. వాళ్ళని ఒక దెబ్బేసిన వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి వస్తారు. అలాగే మీరు ప్రియులైన పిల్లల వలె ప్రియులైన పిల్లని పోలి నడుచుకోమన్నాడు. ఈ సంఘ ఎఫెసి సంఘస్థులకే రాశాడు. మీరు ఒకరి ఒకళ్ళ ప్రేమ కలిగి నడుచుకోమన్నాడు. తర్వాత రెండో పాయింట్గా, మీరు ప్రియులైన పిల్లల్లా దేవుని పోలి నడుచుకోండి. పిల్లల మనసు ఎలా ఉంటుందో మీ మనసు కూడా అలా ఉండాలి. దేవుని పోలి నడుచుకోమన్నాడు. మనం దేవుని పోలి నడుచుకోవాలి. మరి ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2:5 క్రీస్తు యేసు మనసు మీరు కలిగి ఉండడం అన్నాడు ఫిలిప్పు భక్తుడు. ఫిలిప్పీయులు ఉన్న సంఘానికి కూడా లేఖ రాశాడు అపొస్తలుడైన పౌలు. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు. ఇక్కడ 2:5 క్రీస్తు యేసు మనసు మీరు కలిగి ఉండమన్నాడు. అలాగే మనం దేవుని పోలి నడుచుకోవాలి. పిల్లల మనసు ఎలా ఉంటుందో, ఎలాంటి కల్లా కపటం, కోపం, అసూయ, ద్వేషాలు లేకుండా ఎలా ఉంటారు పిల్లలు, మీరు కూడా అలా ఉండమన్నాడు ఎఫెసి సంఘస్థులకి లేఖ రాశాడు. ఇది రెండోది. మనం ఎలాంటి కోపం లేక సహోదరుల మీద, ఎదుటి వ్యక్తుల మీద ప్రేమ కలిగి నడుచుకోమన్నాడు. మనం ఏం చేస్తామంటే అసూయతో మరి కోపాలతో రగిలిపోతూ ఉంటున్నాం. ఒకరంటే ఒకరు పడతలా, ఒక సంఘం అంటే ఒక సంఘానికి పడతలా. మీ దైవజ్యులు వేరు, మా దైవజ్యులు వేరు అంటారు కొంతమంది. మా సంఘం వేరు, నీ సంఘం వేరు అంటారు. ఎప్పుడన్నా మీటింగులు పెడితే ఒక ఆమె అందే, అయ్యా మేము మీ సంఘం కాదు కదా, మీటింగులకి కానుక అడుగుతున్నారు ఏంటి అని అడిగింది. అలా భేదాలు భేదాలు కలిగి ఉంటున్నారు ప్రజలు. ఎవరైతే ఏ మీటింగ్ అయితే ఎవరు పెడితే మీటింగ్, దేవునికి కొరకు ఇవ్వటానికి కానుకలు, ఈ భేదాలు. అసలు ఇవ్వటానికి ఇష్టం లేక మరి ఏమో, అయ్యా మీ సంఘం వేరు, మా సంఘం వేరు. ఏ సంఘం నీది? మన అందరం ఒకే సంఘం, ప్రభు సంఘం మనం అందరమే. మీటింగ్ పెడితే నీకు ఇవ్వాలనుకుంటే ఇయ్యి. అలాగే భేదాలు తేకూడదు మనం. అయ్యా మీ సంఘం వేరు, మా సంఘం వేరు అందనన్ను ఒక ఆమె. మీటింగులు పెడితే అమ్మ వేసవికాలం సమ్మర్లో 3 రోజులు మీటింగులు పెడుతున్నాను, మరి మీరు దయతెలిసి కానుకలు ఇవ్వండి అని అన్నాను నేను. దయతెలితే అందే మీ సంఘం వేరు, మా సంఘం వేరుగా మమ్మల్ని అడుగుతున్నావు ఏంటి అంటుంది. అలాగ భేదాలతో ఉన్నారు ప్రజలందరూ. అందుకని అపొస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న సంఘస్థులకు రాశాడు, మీరు ఒకరి ఏళ్ళ ఒకరు ప్రేమ కలిగి నడుచుకోండి, పిల్లల మనసు కలిగి మీరు ఉండండి, పిల్లలకి ఎలాంటి అసూయ, ద్వేషం, కల్లా కపటం ఉండదు, వాళ్ళ దగ్గర కోపం ఉండదు. వాళ్ళు మనం ఒకళ్ళ ముచ్చటగా ఓ దెబ్బ కొట్టినా మళ్ళీ మన దగ్గరికి వస్తారు, కసురుకున్నా మళ్ళీ మన దగ్గరికి వస్తారు. ఎలాంటి ద్వేషం కానీ, కోపం కానీ, అసూయ కానీ ఏముండదు వాళ్ళకి. పిల్లల మనసు కలిగి మీరు ఉండండి అన్నాడు ఇక్కడ. ఆ తర్వాత, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు రెండో పాయింట్. 3వదిగా, జ్ఞానము కలిగి నడుచుకోమన్నాడు. జ్ఞానము కలిగి నడుచుకోమన్నాడు. కొలసీ పట్టణం ఉన్న ఒక సంఘానికి ఒక లేఖ రాశాడు. కొలసీలోపు రాసిన పత్రిక 4:5 సమయం పోనీయక సద్వినియోగం చేసుకుంటూ సంఘానికి వెలుపల వారి పట్ల జ్ఞానం కలిగి నడుచుకోమన్నాడు. సమయం పోనీయక సద్వినియోగం చేసుకుంటూ సంఘానికి వెలుపల వారి పట్ల జ్ఞానం కలిగి నడుచుకోమన్నాడు. సంఘం వెలుపుల వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదే ఆమందే నేను మీ సంఘం వేరు, నా సంఘం వేరు అంది. అందుకని ఇక్కడ చెప్తున్నాడు అపొస్తలుడైన పౌలు. ఆయన బాగా అనుభవాలతో ఉన్న మనిషి. అందుకని సంఘం వెలుపులోట ఉన్న వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా నడుచుకోండి. మీరు ఎలాంటి భేదాలతో చూడమాకండి. ఒకరి ఏళ్ళ ఒకరు ప్రేమ కలిగి నడుచుకోమన్నాడు మొదటి పాయింట్. 2వ పాయింట్, దేవుని పోలి నడుచుకోమన్నాడు. పిల్లల మనసు కలిగి మీరు నడుచుకోమన్నాడు.
మూడోదిగా జ్ఞానము కలిగి నడుచుకోమన్నాడు. కొలసీ పట్టణంలో సంఘస్థులకు ఒక లేఖ రాశాడు. సమయం పోనీక సద్వినియోగం చేసుకుంటూ సంఘానికి వెలుపుల వారి పట్ల జ్ఞానం కలిగి నడుచుకోమన్నాడు. సంఘం వెలుపుల మనుషులతో మనం చాలా జ్ఞానం కలిగి నడుచుకోవాలి. ఏం మాట్లాడినా వాళ్ళకి ఇది కానీ తంటగానే ఉంటుంది. అందుకనే వెలుపుల వారి పట్ల జ్ఞానంగా ఉండండి, జ్ఞానం కలిగి నడుచుకోమన్నాడు. జ్ఞానం మన బుద్ధి వేరు, జ్ఞానం వేరు. బుద్ధి ఏమో నీలో నుంచి వచ్చేది బుద్ధి, జ్ఞానం బయట నుంచి నేర్చుకునేది జ్ఞానం. అందుకని జ్ఞానం ఇతరుల మనుషులను బట్టి మనం నేర్చుకోవాలి. కనుక మీరు జ్ఞానం కలిగి నడుచుకోమన్నాడు. మూడో పాయింట్, మొదటిగా ప్రేమ కలిగి నడుచుకోండి అన్నాడు. రెండోదిగా పిల్లల మనసును పోలి నడుచుకోమన్నాడు. మూడోదిగా జ్ఞానము కలిగి నడుచుకోమన్నాడు. సమయం పోనీక సద్వినియోగం చేసుకుంటూ మన సమయాన్ని వ్యర్థం చేయకూడదు. సమయాన్ని వ్యర్థం చేస్తే అది మనకు తిరిగి రమ్మన్నా రాదు. ఆ సమయంలో నువ్వు దేవుని పని చేసుకుంటూ పోతూ ఉండాలి. సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోమన్నాడు. ఇక్కడ అదే జ్ఞానం. సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుని దేవుని పనిలో ఎక్కువగా వాడబడుతూ ఎక్కువగా దేవుని పని చేస్తూ ముందుకు సాగిపోవాలి మనం. అదే చెప్పాడు ఇక్కడ, సమయ సంఘానికి వెలుపల వారి పట్ల కూడా మీరు జ్ఞానం కలిగి నడుచుకోమన్నాడు. మూడోదిగా, నాలుగోదిగా వెలుగులో నడుచుకోవాలి అన్నాడు. వెలుగు యోహాను భక్తుడు రాశాడు. మొదటి యోహాను 1:7 వెలుగులో నడుచుకోవాలని చెప్పాడు యోహాను భక్తుడు. చూడండి, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిస్తే అన్యోన్య సువాసము గలవారమై ఉంటాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది అన్నాడు. ఆయన వెలుగు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వెలుగై ఉన్నాడు. నేనే మార్గము, నేనే జీవము, నేనే వెలుగు అన్నాడు. నేనే సత్యము అన్నాడు. జీవం అంటే వెలుగే. అందుకని ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో కూడా నడవమన్నాడు. వెలుగులో నడుచుకోండి అన్నాడు. వెలుగులో నడిస్తే అన్యోన్య సహవాసం గలవారమే ఉంటాం, అన్యోన్య సంబంధం కలిగి ఉంటాం, మంచి ప్రేమ కలిగి నడుచుకుంటాం. అన్యోన్య సహవాసం అంటే అందుకని ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిస్తే అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది అన్నాడు. నువ్వు వెలుగులో ఉంటే, నువ్వేదన్నా పాపం చేస్తే ఆయన రక్తం నీ పాపాలని కడిగి వేస్తుందని చెప్తున్నాడు. ఇక్కడ మనం ఆయన వెలుగై ఉన్నాడు కనుక మనం వెలుగు సంబంధులుగా ఉండాలి, చీకటి సంబంధులుగా ఉండాలి. చీకటి సంబంధులు ఏంటంటే చీకటి కార్యాలు చేస్తారు, చీకటిలో అనేకమైన పాపాలకి ఒడిగడుతూ ఉంటారు. చీకటిలో మరి కొంతమంది యువకులు డ్రగ్స్కి అలవాటు అయిపోతున్నారు, బానిస అయిపోతున్నారు. మరి చీకటిలో పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు, తల్లిదండ్రులు తెలియకుండా వాళ్ళు మత్తు పదార్థాలకి బానిసలు అయిపోతున్నారు. కనుక ఈ చీకటి కార్యాలు ఇవి. అందుకని మనం వెలుగులో నడిస్తే ఆ చీకటి కార్యాల జోలికి నువ్వు వెళ్లకుండా ఉంటావు. ఆ వెలుగు అంటే ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు మార్గంలో మనం నడిస్తే మనకి ఏ పాపం అంటదు, ఏ చీకటి మనకి దరిచేరదు, ఏ చీకటి మనల్ని అంటుకోదు. అందుకని ఆయన రక్తం మన ప్రతి పాపం నుంచి తుడిచివేస్తుంది, కడిగి వేస్తుంది అన్నాడు. అందుకనే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిస్తే మనం అన్యోన్య సహవాసం గలవారమే ఉంటామన్నాడు. అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి మనం. ఒకరి ఏళ్ళ ఒకరు ప్రేమ కలిగి, మరి దయ కలిగి, కనికరం కలిగి మనం ఉండాలి. అందుకనే అపొస్తలుడైన పౌలు 13 రాశాడు. ఒక్కోసారిగా ఒక్కో పట్టణానికి ఒక లేఖ పంపించాడు. అలాగే ఎఫెసి సంఘానికి ఒక లేఖ రాశాడు, ఫిలిప్పి సంఘానికి ఒక లేఖ రాశాడు, కొలసీ సంఘానికి ఒక లేఖ రాశాడు. అలా యోహాను భక్తుడు ఏమనంటే మన వెలుగులో ఆయన వెలుగులై ఉన్నాడు కనుక మనం వెలుగు సంబంధులుగా నడవాలన్నాడు. మన వెలుగు సంబంధం వెలుగులో నడవాలి. దేవుని వెలుగులో నడిస్తే నీకు ఏ పాపం అంటదు, ఏ చీకటి నీ దగ్గరికి దరిచేరదు. నువ్వు వెలుగు సంబంధిగా ఉంటావు, అనేకులకు వెలుగై ఉంటావు. నువ్వు వెలుగుతూ ఉంటేనే ఇతరులను వెలిగించగలుగుతావు. నువ్వు వెలగపోయావనుకో నువ్వు ఇతరులని వెలిగించలేవు. నువ్వు ఆ చల్లారిపోయావనుకో వాళ్ళని కూడా చల్లార్చి చేస్తావు, వెలిగించలేవు. నువ్వు దీపంలాగా ఒక వెలుగుతూ ఒక వెలుగు వెలుగుతూ ఉంటే ఇతరులు కూడా ఆ వెలుగులో వచ్చి కూర్చుంటారు, వాళ్ళు వెలుగొందుతారు, వాళ్ళు వెలుగుతూ ఉంటారు, ఇతరులను వెలిగిస్తూ ఉంటారు. ఒక క్యాండిల్ వెలిగిస్తే ఆ క్యాండిల్
ప్రక్క క్యాండిల్ కాడే వెలిగిస్తుంది. నువ్వు ఆ క్యాండిల్ లాగా వెలుగొందాలి, కరిగిపోవాలి దేవునిలో. కరిగిపోతే అప్పుడు ఇతరులకు వెలుగుకరంగా ఉంటావు, ఆ వెలుగులో నడుస్తారు. నువ్వు వెలగకపోతే నువ్వు ఇతరులను వెలిగించలేవు. అందుకనే ప్రభు ఆయన యేసు వెలుగై ఉన్నాడు కనుక మనం వెలుగులో వెలుగు సంబంధులుగా ఉండాలి, వెలుగులో నడిచేవారుగా ఉండాలి. అందుకని ఇక్కడ మొదటిగా ప్రేమ కలిగి నడుచుకోమన్నాడు, రెండు దేవుని పోలి నడుచుకోమన్నాడు ప్రియులైన పిల్లల వలె, తర్వాత జ్ఞానం కలిగి నడుచుకోమన్నాడు, మూడు నాలుగు వెలుగులో నడుచుకోవాలి మనం, వెలుగు సంబంధులుగా ఉండాలి. ఐదవదిగా చూస్తే గలతీయులు రాసిన పత్రిక 5:16 ఐదవ పాయింట్, ఆత్మానుసారంగా నడుచుకొనుండి. నేను చెప్పేది ఏమంటే ఆత్మను అనుసరించి నడుచుకోండి, అప్పుడు మీరు శరీరపు వాంఛల్ని తీర్చుకోరు. చాలా చక్కగా చెప్పాడు ఇక్కడ. గలతీయులకు రాశాడు, గలతీయులు పట్ల ఉన్న సంఘానికి కూడా ఒక లేఖ రాశాడు అపొస్తలుడైన పౌలు. గలతీయులు రాసిన పత్రిక 5:16, ఓ గలతీయులారా మీరు ఆత్మానుసారంగా నడుచుకోండి, శరీరానుసారంగా వద్దు. మీరు ఎప్పుడైతే దేవుని ఆత్మతో నడుచుకుంటారో, దేవుని వెలుగులో ఉంటారో, మీరు శరీర కోరికల జోలికి వెళ్ళరో అన్నాడు. ఆత్మానుసారంగా నడుచుకోండి అన్నాడు. దేవుని ఆత్మతో ఎవరైతే నడుచుకుంటారో, దేవుని పోలి ఎవడైతే ఉంటారో, మరి దేవుని మనసు ఎవరైతే కలిగి ఉంటారో, వాళ్ళు శరీరపు కోరికలకి, చీకటి సంబంధ కోరికలకి వాటి జోలికి వెళ్ళరు. ఈ దేవుని ఆత్మ లేని వాళ్ళే మరి చీకటి కార్యాలకి పరిగెడతూ ఉంటారు. దేవునాత్మతో లేని వాళ్ళు ఏం చేస్తారంటే శరీరాశలు కోరుకుంటారు. నేత్రాశ శరీరాశ జీవపు డంబం గొప్పలు చెప్పుకుంటా తిరుగుతూ ఉంటారు. శరీరాశులతో కోరికలతో రగిలిపోతూ ఉంటారు. నీకు దుఃఖం ఎందుకు వస్తుందంటే నీ కోరికల వల్లే నీకు దుఃఖం. ఆ కోరిక నెరవేరలేదనుకో నీకు దుఃఖం, కోపం, అసూయ ఇవి వచ్చి నీలోకి చేరిపోతాయి. అందుకని అసలు ఒక గురువుగారు అన్నాడు, అసలు కోరిక లేకుండా ఉంటే ఏ దుఃఖం నిన్ను అంటదన్నాడు. కోరికలే నీకు దుఃఖాలు వెంటాడుతూ ఉంటాయి. అందుకని ఇక్కడ అపొస్తలుడైన పౌలు కూడా దేవుని ఆత్మతో మీరు నడుచుకోండి, నడుచుకున్నారనుకో మీరు శరీరపు వాంఛల్ని తీర్చుకోరన్నాడు. శరీరపు వాంఛలు అంటే కోరికలే. శరీర కోరిక జోలికి వెళ్ళరు మీరిక, శరీర కోరికలు కోరుకోరు. కనుక దేవుని ఆత్మతో నిండుకొని ఉంటే శరీర ఆశలకి, నేత్రాశలకి, నేత్రాశ అంటే చూసిన దానిలా అనుభవించాలి, చూసిన దానిలా అది పొందుకోవాలని ఉంటుంది నేత్రాశ. శరీరాశ ఏమో ఇది కోరుకుంటుంది శరీరంతో, అది కావాలి ఇది కావాలని శరీరం కోరుకుంటూ ఉంటుంది. ఈ కోరికలు నువ్వు అదుపులో ఉంచుకోవాలి. కోరికలు అదుపులో ఉంచుకుంటే నీవు విజయం పొందుకుంటావు దేని మీదైనా. శరీర కోరికలు తీరలేదనుకో నీలో అసహనం పెరిగిపోద్ది, దుఃఖం వస్తుంది, కోపం వస్తుంది, అన్నీ వస్తాయిక. అందుకని నీ కోరికలను అదుపులో ఉంచుకుంటే నువ్వు ఆత్మానుసారంగా ఉంటావు. దేవుని ఆత్మతో నిండుకొని ఉంటే, ఆత్మ దేవుని ఆత్మతో నడుస్తూ ఉంటే శరీర కోరికలకి జోలికి వెళ్ళవు, మరి వస్తువుల కోరికలకి వెళ్ళవు. కొంతమంది వస్తువుల కోరికలు కోరుకుంటారు. వాళ్ళు బీరువా తెచ్చారు, మనం బీరువా తేవాలంటది ఏమా భర్తతో గొడవ పడుతూ ఉంటుంది. ఆమె నెలలో బంగారం గొలు చేసుకుంది, నాకెప్పుడు కొంటామని తగు వాడదు భర్త మీద ఒక్కో స్త్రీ. అందుకని ఈ కోరికలు, ఈ కోరికలు నెరవేరలేదనుకో గొడవలే, తగువులే, ఆ ఇంట్లో సమాధానం ఉండదు. అందుకని ఇక్కడ ఓ గలతీలో ఉన్న పట్టణస్తులారా మీరు నే ఆత్మానుసారంగా నడుచుకోండి, ఆత్మానుసారంగా నడుచుకుంటే మీరు శరీరపు వాంఛలు కోరుకోరు అన్నాడు. ఇక్కడ శరీరపు కోరికల జోలికి వెళ్ళరు మీరు. ఇదే ఉందిలే, ముందు దేవుని వైపు చూడండి, పరలోక సంబంధం వైపు చూడండి, భూలోక సంబంధమైన వాటి జోలికి వెళ్ళమాకండి అన్నాడు. అది శరీరపు కోరిక, శరీరపు వాంఛలు అంటే అయ్యి శరీరపు కోరికలు. 6వ పాయింట్, సత్యము అనుసరించి నడుచుకోమన్నాడు యోహాను భక్తుడు. 3వ యోహాను 1:4, సత్యము అనుసరించి నడుచుకోండి అన్నాడు. నా పిల్లలు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారు అని వినడం కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు, ఎక్కువైన సంతోషం లేదు. నీవు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారని సహోదరులు వచ్చి సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని చాలా సంతోషించాను. మన గురించి సాక్ష్యాలు చెప్పాలి ఇతరులు. మనం గొప్పలు చెప్పుకోవడం కాదు, కానీ పలానా వ్యక్తి చాలా మంచివాడు, చాలా వ్యక్తి మంచి ప్రార్థన పరుడు, ప్రార్థన యోధుడు,
ఇతరులు సాక్ష్యం చెప్పాలి మన గురించి, అంతేగాని మన గురించి మనం డప్పాలు కొట్టుకుంటే ఉపయోగం లేనే లేదు. అందుకని యోహాను భక్తుడు అన్నాడు, ఇతరులు వచ్చి నీ సాక్ష్యం చెబితే నేను శంఖుగా సంతోషిస్తాను అన్నాడు. నా పిల్లలు సత్య ప్రవర్తన గురించి ఇతరులు వచ్చి సాక్ష్యం చెబితే నేను సంతోషిస్తాను అన్నాడు. మన గురించి ఇతరులు సాక్ష్యం చెప్పాలి, పలానా వ్యక్తి మంచోడు, పలానా వ్యక్తి మంచిది, మంచి ప్రార్థన యోధురాలు, దేవుని ఆత్మతో నిండుకుంటుంది అని ఇతరులు చెప్పుకోవాలి. ఏడవదిగా చూస్తే సత్క్రియలు చేయటందు నడుచుకోమన్నాడు. సత్క్రియలు ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 2:10 మనం ఆయన చేసిన వారిగా మంచి పనులు చేయడానికి క్రీస్తు యేసుతో సృష్టింపబడిన వారము, మనం వాటిలో నడుచుకోవాలని దేవుడు ముందుగానే ఆ పనిలేమిటో నిర్ణయించాడంట. అందుకనే మనం సత్క్రియలు మంచి పనులు చేసే వ్యక్తులుగా, మంచి పనులు చేసే వ్యక్తిగా నడుచుకోవాలి మనం. 7వ పాయింట్ ఇది. అలాగే మనము ఈ అపోస్తలుడైన పౌలు మొదటిగా ప్రేమ కలిగి నడుచుకోమన్నాడు, 2వదిగా దేవుని పోలి నడుచుకోమన్నాడు, 3వదిగా జ్ఞానము కలిగి నడుచుకోమన్నాడు, యోహాను భక్తుడు వెలుగులో నడుచుకోమన్నాడు, తర్వాత యోహాను భక్తుడు సత్యం అనుసరించి నడుచుకోమన్నాడు, అపోస్తలుడైన పౌలు గలతీయులకి ఆత్మానుసారంగా నడుచుకోమన్నాడు, 6వదిగా 7వదిగా సత్క్రియలు చేయటలో మనం నడుచుకోవాలి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మరి ప్రార్థన టీవీ ప్రేక్షకులకు, మరి మీ అవసరతల కొరకు మాకు ఫోన్ చేయండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి అలాగే కళాపవన గ్రామంలో మందిర నిర్మాణం జరుగుతూ ఉంది, టీవీ పరిచయం కొరకు మరి ప్రతి ఒక్కరూ గూగుల్ పే ఫోన్పే చేయాలని. అలాగే మీకు SBI అకౌంటు AFC కోడు అకౌంట్ నెంబర్ మీకు తెలియజేస్తున్నాను. IFSC కోడ్ SBI NN00014008 IFSC కోడ్ ఇది. అకౌంట్ నెంబరు 4245664503. మరి మా ప్రోగ్రాం ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు వస్తూ ఉంటుంది ప్రార్థన టీవీ ఛానల్లో, సోమవారం ఉదయం 5 గంటలకు వస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రాంకి మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రాంను చూసి మీరు దైవాశీర్వాదాలు పొందుకోవాలని, దేవుని దీవెనలతో నింపబడాలని ప్రతి ఒక్కరిని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. మరి ప్రార్థన టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరూ, కుటుంబాలని, సంఘాలని, బిడ్డలను, ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.